హాయ్, మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. ఎంత రేస్ చేశారు ఈ ఫండ్ మొత్తం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 15 lakhs దాకా రైజ్ చేసాము. 15 lakhs మీకు రెండు ఇది వచ్చేసింది. మేము లీజ్కి తీసుకున్నాం, లీజ్కి ఆ మిషన్స్ అన్నింటిని సెట్ చేసుకుని కొత్త రెండు మిషన్లు కొనుక్కొని ఒక లాండ్రీ మిషన్ కొనాలి అని అంటే ఇట్ కాస్ట్ యూ సంథింగ్ అరౌండ్ 4 to 5 lakhs. మంచి బ్రాండ్ది, లోకల్కి వెళ్తే నీకు 2 lakhs, 1.5-3 lakhs దొరుకుతుంది, కానీ అవి తీసుకుని వేస్ట్. ఇది ఎక్కడి నుంచి వస్తాయి? జర్మనీ నుంచి వస్తాయా లేకపోతే ఇక్కడ? ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ బ్రాండ్స్. మనకి ఇప్పుడు ఢిల్లీలో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 40-50 years నుంచి మార్కెట్లో ఉన్నారు. సో వాళ్ళతోటి నేను ఎక్కువ, అంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇండియాలో తక్కువ అమ్ముతారు వీళ్ళు. సో నేను వాళ్ళతో కొద్దిగా మాట్లాడి వెళ్ళి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, లాండ్ ర్యాక్స్ అని ఈవెంట్ జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు చూసి అలా 2018 మేము రెండు ఎక్వైర్ చేసాము. ఇంకా అసలు అప్పటి నుంచి ఇంకా టెన్షన్ లేదు ఇంకా, ఎందుకంటే మావే. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చింది ఏంటి అని అంటే హ్యూమన్ రిసోర్సెస్. ఎవరు నిలకడగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి ఏం కావాలో మాకు తెలిసేది కాదు, మాకేం కావాలో వాళ్ళకి తెలిసేది కాదు. మేము అన్నింటినీ మైక్రో మేనేజ్మెంట్ చేసేవాళ్ళం. ఏంటిది క్లాత్, ఏంటి లైట్ కింద చెక్ చేయడం, కస్టమర్కి ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలేంటి, ఎంత మైక్రో మేనేజ్మెంట్ చేస్తే మేము చేయలేము. సో అలా చాలామంది వెళ్ళిపోయే వాళ్ళు, మేము మళ్ళీ బతిందాడి తెచ్చుకునేవాళ్ళము. అలా నేను హ్యూమన్ రిసోర్సెస్ కోసం చాలా ఎఫర్ట్, చాలా ఎఫెక్ట్ అయ్యాం బాగా. ఆ తర్వాత స్లో స్లోగా ఊర్లో వెళ్ళి, కరీంనగర్ వెళ్ళి, నిజామాబాద్ వెళ్ళి, సిద్దిపేట వెళ్ళి, అక్కడ ఉన్న కమ్యూనిటీ పీపుల్తో మాట్లాడుకుని, ముంబై వెళ్ళి, మహాలక్ష్మికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి కొంతమందితో మాట్లాడుకుని, అక్కడికన్నా ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేసి మనుషుల్ని తెచ్చుకొని, నౌ అది కూడా ప్రాబ్లమ్ సాల్ట్. బట్ ఈ రోజుకి కూడా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. మనిషి పోయాడు అనగా టెన్షన్ పడడం, కానీ ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కోండి, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయండి, ఫోన్లు చేయండి, అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించుకోండి, ఆ టైప్. సో ఇప్పుడు 15 lakhs, ఎంత కెపాసిటీ ఉంటాయి మిషన్స్కి? ఈ మిషన్స్ కెపాసిటీస్ వచ్చరికి నా దగ్గర ఫస్ట్ నుంచి కూడా 2 setups ఉన్నాయి. 2 setups అని ఎందుకు అంటున్నానంటే, ఒకటి వచ్చేసి 100 kg కెపాసిటీ, ఒక మిషన్ 100 kg ఉంటుంది. దీనికి ఒక సెట్ అంటాం, దీన్ని 100 kg వాషరు, 60 డ్రైయర్, 30 kg ఎక్స్ట్రాక్టరు, 60 kg డ్రైయరు, ఒక క్యాలెండర్ మిషన్, 2-3 స్టీమ్ టేబుల్స్. దీని ఒక సెట్ అంటాం మేము. ఓకే, అలా 30 kg వాషర్కి 15 kg ఎక్స్ట్రాక్టరు, 15 kg డ్రైయరు, దానికి మళ్ళీ స్టీమ్ టేబుల్స్, నార్మల్ టేబుల్స్, అలా ఒక సెట్ ఉంటుంది. 2 sets ఉండే మా దగ్గర. ఇవన్నీ 5 lakhs, ఇవన్నీ సెట్ మొత్తం కలిపి 5 lakhs. సెట్ అంతా కలిపి నీకు 25-30 lakhs. నేను చెప్పింది ఒక్కొక్క మిషన్ కాస్ట్ చెప్పాను ఇందాక నీకు. మరి మీరు అంత ఓకే, ఆల్రెడీ ఉన్న మిషన్స్ కదా లీజ్ తీసుకున్నాను, నేను కొన్నది 2-3 మిషన్లు అంతే కొత్తవి, మిగతా ఓల్డ్ మిషన్స్ వాళ్ళకి రెంట్ కట్టేవాడిని నేను.